తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారానికి దారితీసింది ప్రధానంగా తెలుగుదేశం వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నట్లుగా ఉండాల్సిన వ్యవహారం కాస్త తెలుగుదేశంతో బంధం ఉన్న రెండు కుటుంబాలు చిచ్చుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది నందమూరి వర్సెస్ నారా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ముఖ్యంగా ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ విషయం పెద్ద చర్చకు తావిస్తోంది చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తారక్ ప్రకటన చేయకపోవడంపై తెలుగుదేశంలోనే ఒక వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా పార్టీ నుంచి తారక్ ను పూర్తిగా దూరం పెట్టినప్పుడు అతనెందుకు ఖండన ఇవ్వాలి అంటూ మరో వర్గం వాదిస్తోంది ఇదిలా ఉంటే తారక్ మీద విషం చిమ్ముతూ సోషల్ మీడియాలో కొన్ని హ్యాండిల్స్ అదే పనిగా పోస్టులు పెడుతూ ఉండటం అలాగే మీడియాకు కూడా తారక్ వ్యతిరేకంగా బైట్స్ ఇస్తూ ఉండటం గమనార్హం తారక్ జగన్తో చేతులు కలపాడని ఆ మధ్య తనను కలిసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సంప్రదింపులు జరుపుతున్నాడని చంద్రబాబు అరెస్టు వెనక తారక్ ఉన్నాడని ఇలా రకరకాలుగా పోస్టులు పెడుతోంది ఈ వర్గం ఇలా తారక్ మీద నెగిటివ్ పోస్టులు పెట్టి తెలుగుదేశంలో బాబు లోకేష్ లను మద్దతుగా నిలిచే వర్గాన్ని బ్యాట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది అయితే ఇదంతా వైసీపీని తెర వెనుక ఉండి నడిపించే ఐప్యాక్ టీం పనే అని తెలుగుదేశం వర్గాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి తాజాగా వైరల్ అయిన ఒక వీడియో తారక్ ను తిట్టిపోసిన మహిళ వైసీపీ కార్యకర్త అని వర్గాలు చెప్తున్నాయి తెలుగుదేశం వాళ్ళ పేరుతో ఇలా కొందరిని రంగంలోకి దించి తారక్ మీద విషం చిమ్మడం తద్వారా తెలుగుదేశం వాళ్లే వర్గాలుగా విడిపోయి కొట్టుకోవడం ఈ కాన్సెప్ట్ లక్ష్యమని వాళ్ళు ఆరోపిస్తున్నారు